కృష్ణా జిల్లా విజయవాడలోని గత 3 నెలల నుండి వేర ఐమాస్ సంస్థ కోవిడ్ టెస్ట్ నిర్వహణలో పనిచేస్తున్న సిబ్బందికి సంస్థ జీతాలు చెల్లించడం లేదని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. వేతనాల గురించి అడుగుతున్న వేర ఐమాస్ సంస్థ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ना दुर्गा भवानी इकड़े बी एंड शांपलर का वर्क गवर्नमेंट कॉन्ट्रैक्ट वीरा अने कंपनी रिक्रूट मम्मी बट इकड़े मैं ब्लेम चेयर कंपनी गवर्नमेंट का प्रॉब्लम्स अने प्रजलकने कदा इक बैठक सोसईटी की मेमेदे बैठक वर्कमो प्रॉब्लम्स सोसईटी मेमेस्तना ऐक्चुअल मोहन प्रेस मीट अने जरूर మేము డిస్కస్ చేసాము. ఇలా మాకు 3 మంత్స్ సాలరీస్ పడలేదు అండ్ నెక్స్ట్ మాలో ఎవరికైనా ఏమైనా జరిగితే మా ఫ్యామిలీ పరిస్థితి అండ్ మాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు. సో అవి ప్రొవైడ్ చేయండి, సాలరీస్ టైం టు టైం వేయండి అని చెప్పేసి మేబీ ఏదైనా ఇంటర్నల్ ఇష్యూస్ ఉండొచ్చు గవర్నమెంట్ ఆర్ కంపెనీకి మధ్యలో, బట్ కానీ ఎంప్లాయీ అనేది ఎంత సఫర్ అవుతున్నారో కూడా అర్థం చేసుకోవాలి కదా, ఏదో కంపెనీ ఆర్ గవర్నమెంట్. అండ్ మొన్న వచ్చేసి ప్రెస్ మీట్ జరిగాక ఆగస్ట్ మంత్ సాలరీస్ వేశారు, దాని గురించి హ్యాపీగానే ఫీల్ అవుతుంది. బట్ రిమైనింగ్ మంత్ సాలరీ గురించి కూడా ఇంట్లో పేరెంట్స్ అండ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు అడుగుతారు కదా. ఇప్పుడు నార్మల్గా కోవిడ్ దాంట్లో చేస్తున్నామంటేనే ఇంటి పక్కన వాళ్ళు కూడా పలకరించలేని పరిస్థితి అయిపోయింది మాది. ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి అని అంటే మేము శానిటైజ్ చేసుకుంటే కానీ ఇంట్లోకి రాని కాదు. అలాంటప్పుడు మాకంటే సెక్యూరిటీ ఉండాలి కదా. మొన్న శివ అని మా కొలీగ్ గురించి డిస్కస్ చేసినప్పుడు తన గురించి రెస్పాండ్ అయ్యారు అండ్ CEO మేడం ఎవరైతే ఉన్నారో తనతో మాట్లాడి ఏంటి ఎలా ఉంది ఇలా అని చెప్పేసి రెస్పాండ్ అయ్యారు. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ కానీ మళ్ళీ మాకు ఇదే పరిస్థితి రిపీట్ అవ్వకుండా అనేది చూస్తే చాలు. అండ్ సెక్యూరిటీ ఇప్పుడు శివాకి వచ్చిన పరిస్థితి మాకు రావాలనుకోము, బట్ కానీ రేపు పొద్దున వచ్చిందనుకోండి కంపెనీ అనేది వాళ్ళు మా ఎంప్లాయీస్ మెయింటెనెన్స్ గురించి కానీ HR ఇష్యూస్ ఆపరేషనల్ ఇష్యూస్ అవి డీల్ చేసుకోవడానికి సరిపోతుంది. బట్ గవర్నమెంట్ అనేది థింక్ చేయాలన్నమాట. ఇలాగ కోవిడ్ పాండమిక్ టైంలో అనేది బయటకు వస్తున్నప్పుడు వాళ్ళకంటూ ఏదైనా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, బీమా ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి. సో మా డిమాండ్ అలా ఏంటి అని అంటే సాలరీస్ టైం టు టైం వేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపెనీకి కూడా ఇబ్బంది అనేది కలిగించవద్దు. మీరు ఫండ్స్ రిలీజ్ చేయడం ఫండ్స్ అనేది రిలీజ్ చేయండి. సో కంపెనీ కూడా మమ్మల్ని బాగా చూసుకోవడానికి ఉంటుంది అండ్ కంపెనీ బ్లేమ్ అవ్వదు, గవర్నమెంట్ బ్లేమ్ అవ్వదు అండ్ మేము అనేది నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది. అండ్ సొసైటీకి కూడా మా సైడ్ నుంచి ఎంతవరకు చేయగలమో అంత 100% మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మీ సైడ్ అనేది మాకు సెక్యూరిటీ కానీ ఏదైనా 100% ఇస్తే మేము 100% ఇస్తాం. అది ఒక్కటే మా డిమాండ్. కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో దాదాపుగా 3000 మంది పైగా ఈ కోవిడ్ టెస్టుల నిర్వహణలో వీరా ఐమాస్క్ సంస్థ కింద పనిచేస్తారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి వీరికి గత 3 మాసాలుగా వేతనాలు వీరా ఐమాస్క్ సంస్థ చెల్లించడం లేదు. వెంటనే వీరికి జీతాలు చెల్లించాలని చెప్పేసి CIT డిమాండ్ చేస్తాము. అలాగే కరోనా నేపథ్యంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఒక సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నటువంటి వీరి పట్ల వీరా ఐమాస్కి యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీస జీతాలు కూడా చెల్లించకుండా ఈరోజు అనేక ఇబ్బందులు పాల్చేస్తుంది. కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో ఈరోజు DEOలు కానీ శాంపులర్స్ కానీ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఈరోజు విధులు నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వారి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు కనీసం తన బాధ్యతను విస్మరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నటువంటి వీరందరికీ కూడా వెంటనే జీతాలు చెల్లించాలని కోరుతున్నాం. అలాగే ఎవరైతే వీళ్ళు క్వాలిఫైడ్గా ఉన్నారో వీళ్ళందరినీ కూడా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులో భర్తీ చేయాలి. వీరికి అవసరమైనటువంటి వెయిటేజ్ కూడా ఇవ్వాలని చెప్పేసి CIT కోరుతుంది. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతాం.